हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक्निक्स यूट्यूब चैनल। फ्रेंड्स, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ రెడ్ బటన్ పై ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. 2000 రూపాయల నోటు మొదలైన కాడి నుంచి చాలా అపోహలు, మనకి చాలా రూమర్స్, చాలా పుకార్లు వస్తూ ఉన్నాయి. మనకి 2000 రూపాయల నోటు మీద మోదీ, ఇక్కడ 2000 రూపాయల నోటు మీద ఒక అప్లికేషన్తో స్కాన్ చేస్తే మోదీ మాట్లాడిన స్పీచ్ వస్తుంది. దాని ద్వారా ఇది ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వాట్సాప్లో చాలా వైరల్ అవుతుంది, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. సో ఫ్రెండ్స్, అది కేవలం ఒక ప్రాంక్ అప్లికేషన్ తప్పిస్తే అది ఏ విధంగానూ అది 2000 రూపాయల నోట్ ఫేకా లేకపోతే ఒరిజినలా అనేది తెలుసుకునే కెపాసిటీ దానికి లేదు. సో అది గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాదు, ఎవరో ప్రాంక్ చేయడం కోసం సరదాగా అప్లికేషన్ తయారు చేశారు. మోదీకే నోట్ అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను అప్లికేషన్ ద్వారా ఒరిజినల్ నోట్ ఫేక్ నోటా అని తెలుసుకోవడం ఎలా, లేకపోతే ఫేక్ నోట్ మీద కూడా స్కాన్ చేస్తే చూపిస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. నా దగ్గర అయితే ఫేక్ నోట్ లేదు, ఒరిజినల్ నోట్ కూడా ప్రస్తుతానికి నా దగ్గర లేదు. కాబట్టి ఈ డెస్క్టాప్ మీద నేను దీన్ని స్కాన్ చేసి, ఇక్కడ మొబైల్ నాది మిర్రర్ అవుతుంది డెస్క్టాప్ మీద, సో ఈ మొబైల్తో నేను ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఇమేజ్ని స్కాన్ చేసి చూస్తాను, దాని మీద కనిపిస్తుందా లేదా చూద్దాం. ఓకేనా, మోదీకే నోట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక చూడండి, అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సో దీన్ని కొంచెం కింద పెట్టేస్తాను నేను. ఇక్కడ క్లిక్ చేసి స్కాన్ 500 or 2000 నోట్స్ క్లిక్ బిలో అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పర్మిషన్ ఇచ్చేస్తే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టంగానే వస్తుంది. చూసారా, ఇది నేను డెస్క్టాప్ మీద చూస్తున్నాను, డెస్క్టాప్ మీద. ఇది ఒరిజినల్ నోట్ కాదు, ఏం కాదు. ఓకే, పక్క పెట్టంగానే రావట్లేదు, చూడండి, ఇక్కడ పెట్టంగానే వస్తుంది. సో ఇది ఏ విధంగాను సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నోటా, ఒరిజినల్ నోటా అనేది తెలుసుకునే అప్లికేషన్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఫేక్ అప్లికేషన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. ఎవరికైనా మీకు తెలిస్తే వేరే వాళ్ళకి చెప్పండి, ఇది ఫేక్, ఇలా పనిచేయదని చెప్పేసి చెప్పండి. అంతే తప్ప పుకార్లని స్ప్రెడ్ చేయవద్దు. ఓకే, మన ఒరిజినల్ నోటు ఎలా ఉంటుంది, ఏంటనే ఫీచర్స్ కూడా మనం తెలుసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా RBI అని టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI.org.in అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇక్కడ కింద మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, సెక్యూరిటీ ఫీచర్స్ ఆఫ్ మహాత్మా గాంధీ న్యూ సిరీస్ 2500 నోట్స్, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ వస్తుంది. చూసారా, దీన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ నెంబర్స్ వైజ్గా ఉంది. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 13 ఫీచర్స్, 14 ఫీచర్స్ ఇచ్చారు. రెండింటికి 500 నోట్కి 2000 రూపీస్ నోట్కి సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏ నెంబర్ మీద ఏ ఫీచర్ ఉన్నది అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ నోట్ని వెలుతురులో, సన్లైట్లో కానీ ట్యూబ్లైట్ వెలుతురులో కానీ మనం ఈ నోట్ని చూసినట్లయితే ఇక్కడ RBI అని ఒక వాటర్ మార్క్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, అది ఒక ఫీచర్. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్లో 2K అనేది ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది. వెలుతురులో చూస్తే, లైట్ వెలుతురులో చూస్తే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బాక్స్ని మనం 45 degrees అంటే 45 degrees కోణంలో దాన్ని బెండ్ చేసి చూస్తే ఇక్కడ 2000 అనే అక్షరం కనిపిస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో గాంధీ, మహాత్మా గాంధీ గారి ఫోటోను ఇక్కడ 2000 అని వాటర్ మార్క్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, ఇది లైట్ పడ్డప్పుడు ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దీన్ని కొంచెం అటు ఇటు బెండ్ చేస్తే బ్లూ కలర్లోకి మారిపోతుంది ఈ సెక్యూరిటీ థ్రెడ్ అనేది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది, గాంధీ మహాత్మా గాంధీ ఫోటో, ఇక్కడ అశోక చక్రం, ఇక్కడ అశోక చక్రం ఉంటుంది. సో ఇక్కడ మంగళయాన్ ఫోటో. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా, హిందీలో తప్పు పడ్డది ఇది 2000 అని, ఇక్కడ ఉర్దూలో కూడా దో బజార్ రూపాయి అని పడ్డది. అది మిస్టేక్ జరిగిందా లేకపోతే కావాలని అట్లా చేసినా తెలీదు. సో సేమ్
₹500 నోట్ మీద కూడా సేమ్ అయ్యే ఫీచర్స్ ఉంటాయి. సో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా మీరు ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి నోట్ల మీద. అంతే తప్ప ఇందులో చిప్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే నమ్మొద్దు. ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్లో ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ₹2000 నోట్ మీద స్కాన్ చేస్తే నరేంద్ర మోదీ మాట్లాడిన వీడియో వస్తుంది అనేది కేవలం ఒక ప్రాంక్ అప్లికేషన్ మాత్రమే, అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. అది చూపించి అందరికీ స్ప్రెడ్ చేసి దాన్ని అనవసరంగా దాన్ని జనాలను ఇబ్బంది పెట్టొద్దు. ఒకవేళ ఇదే దొంగ నోట్లు వస్తున్నాయంటే దొంగ నోట్లు ఇంకా ప్రింట్ చేసేంత దాకా వెళ్ళలేదు దొంగ నోట్లు ప్రింట్ చేసేటోళ్ళు. దీన్ని ఏం చేస్తున్నారు, ఫేక్ నోట్ ఎట్లా వస్తున్నాయంటే స్కాన్ చేసి దీన్ని కలర్ జిరాక్స్ తీస్తున్నాను. ఆ కలర్ జిరాక్స్ తీసిన దాని మీద కూడా ఆ అప్లికేషన్ ద్వారా, మోదీకే నోట్స్ అనే అప్లికేషన్ ద్వారా కలర్ జిరాక్స్ తీసిన దాని మీద కూడా పెట్టినా కానీ అక్కడ మోదీ మాట్లాడుతున్న వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఫేక్ నోట్ ఏది, ఒరిజినల్ నోట్ ఏది అని తెలుసుకునే సామర్థ్యం ఆ అప్లికేషన్కి లేదు. అది కేవలం ఒక ఫేక్ అప్లికేషన్ మాత్రమే, సరదాగా ఎవరినైనా ప్రాంక్ చేయడానికి మాత్రమే ఉపయోగించే అప్లికేషన్. సో దాన్ని నిజమని నమ్మి ఎవరూ మోసపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ రెడ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.